ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది ఆనంద్ కొండేటి. ఒంగోలు పశువుల సంతతికి అంతర్జాతీయ గుర్తింపు ఘనత మన రాష్ట్రానికే దక్కుతుందని పశ్చిమ గోదావరి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పాకలపాటి గాంధీ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో ఉన్న జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో బుధవారం పాలకవర్గ సమావేశం జిల్లా కార్యనిర్వహణ అధికారిని డాక్టర్ ఎన్విఎన్ విజయశ్రీ అధ్యక్షతన రైతు శిక్షణ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పశు ఘనాభివృద్ధి సంస్థ ఈసీ మీటింగ్ ఎవరు కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రధానంగా ఏంటంటే మన ఒంగోలు మరియు పొంగనూరు బ్రేరర్స్ అసోసియేషన్ స్టేట్ వైజ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగింది. వాళ్ళు వచ్చే నెల 18, 19, 20 ద్వారకా తిరుమలలో ఒక కాంపిటీషను కండక్ట్ చేస్తున్నారు. అదేంటంటే ఒంగోలు మిల్కింగ్ అంటే పాల పోటీలు మరియు అందాల పోటీలు వేరియస్ క్యాటగిరీస్ కింద ఒంగోలు జాతి 1, 2 పొంగనూరు. ఎందుకంటే ఈ 2 జాతులు కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒరిజినల్ జాతులు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కూడా దాన్ని బాగా డెవలప్ చేయాలి. ఆ జాతిని డెవలప్ చేస్తే కనుక రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో బ్రీడింగ్ పర్పస్ మంచి బ్రీడింగ్ పర్పస్గా ఉత్పత్తి చేసి మంచి దూడలు కనుక పుట్టేటట్టు చేస్తే రైతులకి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో. అంతేకాకుండా మీకు ఒంగోలు అనేది మరి ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా దానికి గుర్తింపు తెచ్చినటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ఒంగోలు జాతి వాళ్ళ ప్రజల్లో బాగా డెవలప్ చేసి మరి డైలీ ప్రతిరోజు కూడా ఒక ఒంగోలు జాతి 50 లీటర్లు ఇచ్చేటట్టు వాళ్ళు జెనెటికల్గా డెవలప్ చేసి ప్రొడక్షన్ 50 లీటర్లు ఇప్పించారు. అక్కడ కేవలం ఫస్ట్ వాళ్ళు తీసుకెళ్ళిన బుల్ ఎక్కడంటే నెల్లూరు జిల్లా సింతలదీవ్ అనేది ఉండేది. ఇప్పుడు అక్కడే మనం కామధేను పథకం కింద భారతదేశంలో ఉన్నటువంటి ఏ అయితే ఇండియజినస్ జాతి ఆవులు ఉన్నాయో కుడిగడంగా మనం మేము విజిట్ చేయడం జరిగింది. కిందటి మంత్ చైర్మన్ అందరూ కూడా నెల్లూరు జిల్లా సింతలదీవ్ వెళ్ళాం. ఆ రోజు అది ఆ స్కీమ్ ఎవరు ప్రవేశపెట్టారంటే మన వెంకయ్య నాయుడు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు భారతదేశంలో 2 ప్రాజెక్టు. ఒంగోలుతో పాటు పొంగనూరు జాతులను అభివృద్ధి చేస్తే రానున్న రోజుల్లో పాడి రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని అన్నారు. 2 ప్రాజెక్టులు శాంక్షన్ అయి ఒక ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్, 2 ప్రాజెక్టు మధ్యప్రదేశ్లో ఆయన ఆ రోజున శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇక్కడ వాటిలో ఏంటంటే ల్యాబ్ ఒకటి ఆల్రెడీ 5-6 కోట్లు పెట్టి ఒక ల్యాబ్ పెట్టాం. యాంబ్రియోస్ ప్రొడక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ వీర్యం తీసి ఏఎస్ తీసి ఇవ్వటం కాదు రైతులకి, డైరెక్ట్గా మనం అండాల ద్వారా ఫార్ములా ప్రకారం మనం
అక్కడ యాంబ్రియస్ తయారు చేసి ఆ యాంబ్రియస్ ఏం చేస్తామంటే ఈ యానిమల్స్ ఏదైతే అయితే ఇనీషియల్ స్టేజ్లో ఇప్పుడు అక్కడ మనమే టేకప్ చేసాం డిపార్ట్మెంటల్గా అదొక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఒంగోలు జాతి ఆవును నేడు బ్రెజిల్లో ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. నెల్లూరు ప్రాంతం నుండి తీసుకెళ్లిన ఈ ఒక్కో పశువు 50 లీటర్ల పాల ఉత్పత్తిని సామర్థ్యాన్ని సాధించిందన్నారు. అయితే వాటిని నేడు మరింత అభివృద్ధి చేసేందుకు రైతులు ఐక్యంగా కృషి చేయాలని అన్నారు. నేడు టెస్ట్ వచ్చాడు, అలాగే ఐఏఎస్ మన భాస్కర్ కలెక్టర్ వచ్చారు, నలుగురు ఐఏఎస్లు వచ్చారు, అలాగే ట్రేడర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో స్టేట్ వైజ్ మేనేజ్మెంట్ వాళ్ళే చేస్తారు. కాకపోతే ప్రభుత్వం తరఫున మనం వాళ్ళకే కొత్త అమౌంట్గా సహాయం చేస్తాం. దానికి అవన్నీ కూడా వాళ్ళు మనం ఏవైతే అమౌంట్ ఇచ్చామో దాని అన్నిటి కూడా వాళ్ళు ఖర్చు పెట్టిన విధానం ఇవన్నీ కూడా మనకి బిల్లింగ్గా మనకి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది ప్రొసీజర్ అయితే ఇది ఒకసారి మనం 2012లో కూడా అక్కడే కండక్ట్ చేసాం ద్వారక తిరుమల ఇదే ఓన్లీ కౌస్కే అదే ప్రొసీజర్ ఇప్పుడు కూడా ఫాలో అవుతాం. అదొకటి సరే డిఎల్డిఏ సంబంధించిన వరకు కూడా మనకి టార్గెట్ వచ్చేసి మన పశ్చిమ గోదావరి జిల్లాలో 350,000 మనం ఏ చేయాలి యానిమల్స్ టోటల్ యానిమల్స్ బొబ్బలోస్ అవ్వచ్చు కౌస్ అవ్వచ్చు. ఇప్పుడు ఇందాకే మనం డేటా తీసుకుంటే అది మార్చిలోపు చేయాలి. ఇప్పటికి 200,000 మనం ఆల్రెడీ చేసేయటం జరిగింది టార్గెట్ ఇంకా 75,000 చేయాలి. అది ఫిబ్రవరి మార్చి ఉంది కాబట్టి ఈజీగా మనం రీచ్ అవుతాం. కాబట్టి మనం కూడా ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఇదివరకు ఇప్పుడు తేడా ఏంటంటే తయారీ రీతిగా ఉత్పన్నమైన వీర్యాన్ని దున్నల ద్వారా సేకరించి రైతులకు అందిస్తున్నామని అన్నారు. ఒంగోలు పొంగనూరు జాతుల ఔన్నత్యాన్ని దశ దిశలా చాటాలని సంస్థ చైర్మన్ గాంధీ కోరారు. రైతులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో గిట్టుబాటు అవుతలేదనేది రైతుల నుంచి కూడా ఒక నిరసన వ్యక్తమవుతుంది. కాబట్టి దాన్ని ఆలోచనలో చేసుకుని మినిమం మనం ఎక్కువ దిగుబడి పాల దిగుబడి కనుక సాధించలేకపోతే అసలు ఈ వ్యవస్థ మూలబడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎన్ని కంపెనీలు వచ్చినా మనకి విజయ డైరీని ఇలా దొరకకు చేస్తూ అది గవర్నమెంట్ కొన్ని కారణాల వల్ల వేరే వాళ్ళకే అమూల్ వాళ్ళకి ఇచ్చారు. మరి వాళ్ళ మనకు ఒక సంవత్సరం పోతే తప్పనిచ్చి అంటే నెగిటివ్గా మాట్లాడటం కాదు కానీ మరి వాళ్ళు కలెక్షన్ సెంటర్స్ ప్రతి ఊళ్ళో పెట్టి కలెక్షన్ చేసి రేటు కానీ ధర కానీ ప్రాంప్ట్గా 10 రోజులకి ఏ కంపెనీకి అయితే 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఒకప్పుడు విజయ డైరీ అంటే మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్. ఇవాళ మరి విజయ డైరీని అంతా కూడా గుజరాత్ నుంచి వచ్చినటువంటి అమూల్ అనే డైరీ టేకప్ చేసి మరి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎవరైనా ఒకటి రైతు యొక్క ఆశ రేటు ప్లస్ పేమెంట్ ఇవాళ మనకు మన కృష్ణా జిల్లా కృష్ణా యూనిట్కి వెళ్తుందంటే కారణం వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కానీ అలాగే చాలా డైరీస్ కూడా ఇవాళ మన పశ్చిమ గోదావరి జిల్లా అన్నింటికి ఒకటే కారణం ముఖ్యంగా మన డిఆర్డిఏ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ తర్వాత ఎక్కువ దిగుబడి రావాలంటే మనం కోసం బ్రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని ద్వారకా తిరుమలలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ నుండి పాల దిగుబడి పోటీలు అందాల పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. అయితే డిఎల్డిఏ ఏపీఎల్డి సంస్థల తరఫున ఈ పోటీలు ప్రతిష్టాత్మకంగా జరుగుతాయన్నారు. రైతులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు ఎంఎస్పి చౌదరి కొండ గంగర కుమార్ పెండ్యాల రామకృష్ణ సిహెచ్ దుర్గా ప్రసాద్ ఉండవల్లి గోపాలరావు సంధి నరసింహారావు రామకృష్ణ రవికుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.